హలో రాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ తేజ తిరుపతిలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది తమ్ముడికి ఇష్టం లేని పెళ్లి చేశాడని చెప్పేసి అన్న మీద కక్ష పెంచుకుని అన్న యొక్క పిల్లలను అన్న యొక్క భార్య వదినను కూడా అతి దారుణంగా గొంతు కోసి చంపేశాడు మోహన్ అనే వ్యక్తి చంపేసిన తర్వాత అతను కూడా ఊరు వేసుకుని చనిపోయాడు ఒకసారి పూర్తి వివరాలు ఏంటో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం అయితే తన పేరు మోహన్ సో అన్న దగ్గర నుంచి ఎప్పటి నుంచో పెరుగుతున్నాడు అన్న ఎంతో కష్టపడి తను చదివించి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చేంత వరకు కూడా తానే చూసుకున్నాడు తర్వాత తన యొక్క పెళ్లి బాధ్యతలు కూడా తానే చూసుకుని ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి నిత్యం చేసి పెళ్లి చేశాడు అయితే ఆ పెళ్లి కాస్త మోహన్కి ఇష్టం లేదు అయితే ఇష్టం లేని పెళ్లి చేయడం వల్ల వాళ్ళు ఎవరైతే చేసుకున్నాడో మోహన్ ఆ మహిళ ఇతనితో సరిగ్గా కాపును చేయలేదు అంటే రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళకి పెళ్లి జరిగింది అప్పటి నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి మధ్యలో విడాకుల వరకు కూడా వెళ్ళిపోయింది మొత్తానికి ఆ మహిళ ఈ మోహన్ అనే వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోయింది అయితే నా జీవితం ఇలా కావడానికి దీనికి కారణం మా అన్నే అని చెప్పేసి మోహన్ మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు సో చాలాసార్లు అన్న దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేసామని చెప్పేసి ఫైట్ చేశాడు నిలదీశాడు సో దానికి తగ్గ వాళ్ళు సమాధానం ఇచ్చుకుంటూ వచ్చారు తమ్ముడు కదా అర్థం చేసుకుంటాడులే అర్థం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ట్రై చేసి చూసారు కానీ ఈ తమ్ముడు దాన్ని జీర్ణించుకోలేక అన్న మీద రోజు రోజుకి ఇంకా ఇంకా కక్ష పెంచుకున్నాడు ఒక రోజు అన్నతో గట్టిగా ఇంకా మాట్లాడదామని చెప్పేసి ఫిక్స్ అయ్యి వెళ్ళాడు సో ఆ రోజు అన్న ఇంట్లో ఇంట్లో లేడు అంటే ఎప్పట్లాగానే తన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టి తను బయటికి వెళ్ళాడు బయటికి వెళ్ళిన సమయంలో ఈ మోహన్ అనే వ్యక్తి ఆ ఇంట్లోకి ప్రవేశించాడు ప్రవేశించి అన్న ఎక్కడ అని చెప్పేసి వదినతో గట్టిగా గొడవపడ్డాడు మీరిద్దరే కలిసి నా జీవితం నాశనం చేశారు ఈరోజు సమాజం మొత్తం కూడా నన్ను చూసి నవ్వుతుంది ఇంటి పక్క వాళ్ళు చుట్టవాళ్ళు అందరూ కూడా నన్ను చూసి ఎగతాలు చేస్తున్నారు నవ్వుతున్నారు నాకు పెళ్ళం లేదు అనే ఇది ఉండిపోయింది అతనిలో అయితే వదిన దానికి తగిన సమాధానం ఇచ్చింది అంటే పెళ్ళి అయితే చేస్తారు కానీ పెళ్లితో పాటు కలిసి వీళ్ళు కూడా కాపురం చేయరు కదా పెళ్లి చేయడం వరకే పెద్దల పెద్దల బాధ్యత దాని తర్వాత పెళ్ళైన వ్యక్తితో ఎలా మలుచుకోవాలి ఎలా ఉండాలి కష్ట సుఖాలు ఎలా షేర్ చేసుకోవాలి అవన్నీ కూడా పెళ్లి చేసుకున్న వారిలో ఉండాలి సో ఇది తను అర్థం చేసుకోలేకపోయాడు పైగా తను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒక ఉన్నతమైన ఉద్యోగం అది ఉద్యోగం చేస్తున్న ఇలాంటి విషయాల్లో తను మరి ఇట్లా ఎందుకు బిహేవ్ చేస్తాడో ఎవరికి కూడా అర్థం కావట్లేదు అంటే ఒక రకంగా చాలా మంది ఆలోచిస్తున్నది ఏంటంటే పోలీసులు కూడా ఈ కాలంలో దర్యాప్తు చేస్తున్నారు అన్నకి తమ్ముడి వైఫ్తో ఏమైనా వివేహేతర సంబంధం ఉందా అందుకే చంపడానికి ఒడి కట్టాడా సాధారణంగా అన్న భార్య అంటే మనకి తల్లితో సమానం సో ఒక తల్లిని ఏ స్థానంలో చూస్తామో వదినని కూడా మనం అదే స్థానంలో చూస్తాం వదిన పిల్లల్ని అన్న పిల్లల్ని కూడా మన సొంత బిడ్డలాగా చూసుకుంటాం కానీ మరి మనోడు ఆ సొంత బిడ్డలు సొంత తల్లి అనేది గుర్తు లేకుండా గొంతు కోసి ఒకరి తర్వాత ఒకరిని చంపేసానికి ప్రయత్నించాడంటే ఖచ్చితంగా అన్న తమ్ముల మధ్య ఏదో ఒక ఒక విభేదం ఇద్దరికి జరిగే ఉండే ఛాన్స్ ఉంటుంది ఇద్దరిని తప్పవచ్చు లేకపోతే అన్నది తప్పవచ్చు చంపేసిన మొహంది తప్పవచ్చు లేదా అన్నది తప్పవచ్చు అయితే ఇక్కడ వీళ్ళ వీళ్ళ ముగ్గురిని చంపేసిన తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అంటే వీళ్ళు ఏదైనా చేస్తారేమో లేకపోతే పోలీసులు ఏదైనా కఠినంగా శిక్షిస్తారని భయపడి చనిపోయాడా లేకపోతే నాకు జరిగింది అన్యాయం వేరే ఒకరికి జరగకూడదని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడా లేకపోతే జరిగిన నిజాన్ని నేను ఎవరికి చెప్పుకోలేనో వీళ్ళు వీళ్ళ వల్లే నా జీవితం నాశనం అయిపోయింది వీళ్ళ బ్రతకడానికి వీల్లేదు అని అలా వాళ్ళ ముగ్గురిని హత్య చేసి తన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడా లేదా నిజంగానే అన్నను చంపడానికి వచ్చాడా అన్నని చంపడానికి వచ్చిన ఆ కోపంతో ఆ సమయంలో అన్నం లేకపోవడంతో వీళ్ళ ముగ్గురి మీద కక్ష తీర్చుకొని తను చనిపోయాడా సో రకరకాల కోణాల్లో పోలీసులైతే ఇప్పటి వరకు దర్యాప్తు చేస్తున్నారు ఇంకా ఎలాంటి విషయాలు కూడా బయటికి రాలేదు అయితే ఈమె పెళ్లి చేసుకున్న మహిళ ఎవరు అతనికి ఈమెకి వచ్చిన విభేదాలు ఏంటి ఇప్పుడు తను చెప్పిన సాక్ష్యాల ఆధారంగానే వీళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అంటే న్యాయం అంటే ఏ రకంగా చూసుకున్నా వీళ్ళకి అన్యాయం అనే చెప్పాలి ఎందుకంటే చనిపోయిన వ్యక్తులు మళ్ళీ తిరిగి రారు పైగా అది కూడా ఒక సొంత ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ సో అంటే ఒక పక్క భార్య పోయారు తన కళ్ళ ముందు పెరిగిన తన చేతులతో పెంచిన తమ్ముడేమో ఒక సిచ్యువే ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వాళ్ళ ఇంట్లో క్రియేట్ చేసి తర్వాత తను కూడా చనిపోయాడు సో మొత్తానికి అన్న అయితే ఒంటరిగా మిగిలిపోయాడు సో అన్న చెప్తున్నాడు అసలు ఏం జరిగింది ఏంటి ఎందుకు మీ తమ్ముడు ఇలా చేయసాడు అని చెప్పగానే పోలీసులకి కొన్ని విషయాలు అయితే ఇప్పటివరకు చెప్పడం జరుగుతుంది సో ఇది చాలా దారుణమైన సంఘటన అలాగే ఇంకొక విషయం చెప్పాలి చదువుకున్న వ్యక్తులే ఇలాంటి విషయాల్లో ఎక్కువగా పాల్పడుతున్నారు రీసెంట్ డేస్ లో మనం చూసుకుంటే రీసెంట్ డేస్ కాదు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా చూసుకుంటే క్రైమ్ రేట్ ఎక్కువగా మన తెలుగు రెండు రాష్ట్రాల్లోనే పెరుగుతుంది ఎక్కువగా పాల్పడుతున్న వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళే ఉన్నత స్థాయికి ఉన్న వాళ్ళే ఇలాంటి ఎక్కువగా ఇలాంటి సంఘటనలకు పాల్పడుతూ ఉన్నారు అంటే ఫోన్ ఫోన్ యూజ్ చేసి ఎవరికి తెలియకుండా మనం పోలీసులకి దొరకకుండా ఈ విషయం నాకు తప్ప నేను చచ్చే వరకు నాకు తప్ప ఎవరికి తెలియకుండా మర్డర్ ప్లాన్ చేస్తున్నారు ఫోన్లో చూసి కొన్ని వీడియోస్ చూసి సో దానికి అనుగా ప్లాన్ చేసుకుని ప్రయత్నిస్తున్నారు మర్డర్ చేయడానికి కొన్ని విఫలం అవుతున్నాయి కొన్ని సఫలం అవుతున్నాయి మొత్తానికి ఏదైనా కానీ పోలీసులు వాళ్ళు కష్టపడి వాళ్ళు పట్టుకుంటున్నారు వాళ్ళకి శిక్షలు వేస్తున్నారు కానీ ఎక్కడా కూడా ఈ క్రైమ్ రేట్ అనేది తగ్గట్లేదు సో దీనికి రీజన్ ఏంటి సో దీనికి రీజన్ ఎవరు చెప్పలేరు వింటున్న మీరు చెప్తున్న నేను మన ఇద్దరికి కూడా అంతు చిక్కని విషయం ఇది ఎందుకంటే మనం ఇలాంటి వ్యక్తుల్ని మనమే తయారు చేసుకుంటున్నాం ఒక రకంగా అన్న ఆ రోజు అర్థం చేసుకుని ఉంటే తమ్ముడు ఇలాంటి దుస్థితికి పాల్పడేవాడు కాదని చెప్పొచ్చు కానీ ఒక రకంగా అన్న వే ఆఫ్లో తను తమ్ముడికి మంచి చేస్తున్నానని అనుకున్నాడు తనని ఇంకా ఒక సొంత కొడుకులాగా లేకపోతే ఒక చిన్న పిల్లల్లోనే చూసి ఒక మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చి చేశాను అనుకున్నాడు కానీ ఆ మహిళ సరిగ్గా ఉండకపోవడంతో ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వాళ్ళిద్దరి మధ్య ఏర్పడింది సో దాన్ని తను జీర్ణించుకోలేక వా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చంపేసి తను ఆత్మహత్య చేసుకున్నాడు సో గాయస్ ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది సో మనమే తయారు చేసుకుంటున్నాం ఇలాంటి వ్యక్తుల్ని ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడితే సర్దుకుపోయే విషయాన్ని గోరుతో తేల్చాల్సిన విషయాన్ని గొడ్డలి వరకు కూడా తీసుకొచ్చిన సంఘటన మనమే తీసుకుని తెచ్చుకుంటామని నాకు అనిపిస్తుంది అలాగే ఎక్కువగా సొంత ఇళ్ళల్లోనే ఇలాంటి ఎక్కువ సంఘటనలు జరుగుతున్నాయి అన్న తమ్ముల విషయంలో కానీ లేకపోతే భార్యాభర్తల భర్తల విషయంలో కానీ ఈవెన్ అన్న చెల్లెల విషయంలో కానీ ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి అంటే అన్న తమ్ములు అంటే ఆస్తి తగాదాలకు సంబంధించి లేకపోతే వధున్తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడా లేకపోతే అన్న మరదలతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడా లేకపోతే అన్న కూతురుతో బాబే వరుస ఉన్న వ్యక్తి మిస్బిహేవ్ చేశాడా లేకపోతే అన్న చెల్లెల మధ్య అన్న చెల్లితో వేరే రకంగా బిహేవ్ చేశాడా ఇలాంటి సంఘటనలన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి సో ఖచ్చితంగా దీనికి అంతటి బాధ్యులు మనమే అని చెప్పాలి సో ఖచ్చితంగా వీటికి సంబంధించి అవేర్నెస్ ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం అలాగే ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని కూడా కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్